పార్టీకి విధేయుడిగా లాయల్గా ఉండే వ్యక్తిని నిన్న ఏదైతే లిస్టు ప్రకటించినప్పుడు కనీసం ధర్మంగా నాకు కనీసం కమ్యూనికేట్ చేయలేదు. నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్ను ఏదో అసమర్థుడిగా, నేను ఏదో శాతకాను వ్యక్తిగా వాళ్ళు భావించినట్టున్నారు. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను. నేను ఏంటా అన్నది ప్రజలను నన్ను గౌరవించి ఆదరించి తీర్పిచ్చినప్పుడే అది అధిష్టానానికి నేనేంటన్నది తెలుస్తుంది, నేనేంటన్నది కూడా చూపిస్తాను. ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే ఏ ప్లాట్ఫామ్ అన్నది త్వరలోనే ప్రకటిస్తాను. నేనైతే పార్టీకి విధేయుడిగా ఉండే లాయల్గా ఉండే వ్యక్తిని. పార్టీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయకపోవటం నన్ను బాగా కలతకి గురి చేసింది. నేను యాక్చువల్గా షాక్లో ఉన్నాను. నేనైతే నిరంతరం సేవాభావంతో ఉండే వ్యక్తిని, పార్టీకి విధేయుడిగా లాయల్గా ఉండే వ్యక్తిని. 2019లో పార్టీ అధిష్టానం ఆదేశించిందని నియోజకవర్గాన్ని వదిలి మరి ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళిన పరిస్థితి అయినా నేను అంత విధేయుడిగా లాయల్గా ఉండే వ్యక్తిని. నన్ను పార్టీ కనీస ధర్మం పాటించకుండా నన్ను అగౌరవపరిచే విధంగా, నన్ను ఈ విధంగా బాధ పెట్టే విధంగా ప్రకటన చేయటం ఇబ్బంది కలిగించింది నాకు. నేను ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా నాకు సంఘీభావంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఉండి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఉండి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను సన్నద్ధుడై సిద్ధంగా ఉన్నాను. రానున్న ఎలక్షన్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను. ఖచ్చితంగా ఫలితాలను మంచి సాధించి నేనేంటా అన్నది అధిష్టానానికి చూపిస్తాను. వాళ్ళకి దమ్ము ఉండి వాళ్ళకి ప్రజామోదం ఉంటే వాళ్ళు గెలుస్తారు. నాకు ప్రజామోదం ఉంది, నేను గెలుస్తానని ధీమాతో నేను ఉన్నాను. ఫైనల్గా ఉండి నియోజకవర్గ ప్రజలు తీర్పి అల్టిమేట్ ఇచ్చారు. నేను పార్టీ విధేయుడిగా లాయల్గా ఉంటే నన్ను ఎప్పుడు అసమర్థుడి కింద, నేను శాతకానోడి కింద చూస్తున్నారు. అన్నీ గమనించున్నాను, చూద్దాం. నాగేంద్ర కుమార్ ఏం చేస్తాడు, అతను అబ్జర్వరు. వాడు నాన్న ఇప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే ఈ పాటికి నియోజకవర్గ పరిస్థితులన్నీ అధిష్టానంలో చెప్పి అధిష్టానంలో ఎలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్పాలి. వాడు ఏం చేశాడు, నార్మల్గా అక్కడికి శంసగిరి చేశాడు. అతను చేసేది ఏముంది, ఇప్పుడు వచ్చి నన్ను ఏమి మబ్బి పెట్టి నన్ను ఏం చేస్తాడు. అతనితో నేను మాట్లాడేది ఏముంది, అతనితో డిస్కస్ చేసేది ఏముంది. నాతో వచ్చాడు, మర్యాద గౌరవించి కూర్చోబెట్టాను. కూర్చోబెడితే ఏంటి రావడంతో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నారంటే అడిగి తెలియదా ఏం చేస్తున్నారు అని. అలా ఉంటాయి కదా, వాళ్ళు ఎంతసేపు శంసగిరి చేస్తున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు. సరే కానివ్వండి, దానికి చెప్తాను కదా నేను, నేనేమి పార్టీకి విధేయుడిని అలా అని. నేనేం పార్టీ నన్ను గౌరవించినప్పుడు నేనేమో ముడుచుకుని ఇంట్లో కూర్చోను, కామ్గా కూడా కూర్చోను. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో వేరే థాట్ ఏమీ లేదు, వేరే నెగోషియేషన్ ఏమి లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతాను. మామూలుగా అన్నీ ఆలోచించుకుని నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను.